తిరిగి వార్తలకు స్వాగతం. కలవాయి బస్టాండ్ సెంటర్లో నవ నిర్మాణ దీక్షపై మండల అధికారులు, టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంను ప్రతి మండలంలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కలవాయి బస్టాండ్ సెంటర్లో నవ నిర్మాణ దీక్షపై మండల అధికారులు, టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా వెంకటేశ్వరంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని మండల ప్రత్యేక అధికారి కమలకుమారి ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా వెంకటాచలంలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ర్యాలీని మండల ప్రత్యేకాధికారి కమలాకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ, విభజన అనంతరం అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి అడుగుచాడల్లో నడిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుతామని వారు తెలిపారు. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఎంపీడీఓ వసుంధర ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. జెడ్పీటీసీ శ్రీధర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. లోటు బడ్జెట్లో రాష్ట్ర విభజన జరిగినా రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని, ఆయన అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడుపేటలో ర్యాలీ నిర్వహించారు. భారీగా రాయితీలు ప్రకటించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూళ్లూరుపేటలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ కూడలి అన్ని శాఖల అధికారుల వరకు నవ నిర్మాణ దీక్ష ర్యాలీ నిర్వహించారు. లంచావతారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దడపుటిస్తున్నారు. బల్ల కింద చేతులు పెట్టేవారి భరతం పడుతున్నారు. ఇదే తరహాలో లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటగిరి సోమసానిగుంట పంచాయతీ కార్యదర్శి చంచయ్య లంచం తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ ప్రభాకర్ రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు పంచాయతీ తీర్మానం ఇచ్చేందుకు 7,500 రూపాయల లంచం అడిగారని కటారి పెంచలయ్య ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. చంచయ్య పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డిలు అదుపులోకి తీసుకున్నారు. కాపీస్ ఇస్తే వాటిని వర్క్స్ ఎస్టిమేట్స్ని వేసి జెడ్పీకి కొన్ని పంపించాలి, పంచాయతీ నిధులతో కొన్ని పనులు చేయాలి. వాటికి సంబంధించి మినిట్స్ ఇచ్చేదానికి ఒక్కొక్క మినిట్ వరకు 3,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక 3 మినిట్స్ ఇవ్వాలి. 2 మినిట్స్ ఇచ్చాడు, ఈరోజు 1 మినిట్ ఇచ్చాడు. మొత్తం గాను 9,000కి ఆయన ఒక నెల నుంచి బేజారుగా దాంట్లో 7,500 తగ్గించి ఈరోజు 7,500 ఈరోజు ఎప్పటివో ఆఫీసులో తీసుకొని రోడ్డు వేసేదానికి, సీసీ రోడ్డు వేసేదానికి పంచాయతీ నిధులతో ఆ తీర్మానం కాపీ ఇచ్చినారు. 7,500 ఇచ్చేటప్పుడు ఏసీబీ నెల్లూరు వారు పట్టుకోవడం జరిగింది. దాని మీదట ఆ కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని ఆ అదుపులోకి తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఆ సాక్షులను విచారించడం, ఆ 7,500 ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాం. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా శ్రమిద్దామని గూడూరు సబ్ కలెక్టర్ శ్రీగిరీష అన్నారు. పట్టణంలోని టవర్ క్లాక్ ప్రాంతంలో నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ ప్రాంతంలో జరిగిన నవ నిర్మాణ దీక్షా కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీగిరీష మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా శ్రమిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ దీక్షపోని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని అన్నారు. సీఎం గారు ఆలోచన ఏముంది, ఆ ఆలోచనకి మనము అధికారులు, అనధికారులు అందరూ కూడా ఈరోజు ఒక దీక్ష తీసుకున్నాము. సీఎం గారు విజన్ ఏముంది అది మనము పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిందని, దీనివల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం పేదరికంలోకి వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా కేంద్రంతో పోరాడుతూ, ప్రతి క్షణం వాళ్ళతో సంప్రదిస్తూ, మోడీ గారితో మాట్లాడుతూ, అమిత్ షా గారితో మాట్లాడుతూ, బీజేపీ నాయకులతో మాట్లాడుతూ, నిత్యం ఆయన చేసిన కృషి నిజంగా అభినందించదగిన విషయం.
ఆర్థిక లోట్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అనేక కార్యక్రమాలు పేదల కోసం ప్రవేశపెట్టారని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ అన్నారు. వాళ్ళు ఆ అభివృద్ధిని సాధించారు కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఆ సింగపూర్ దుబాయ్ లాగా వాళ్ళు ఏం లేని ప్రతికూల పరిస్థితుల్ని ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకున్నారో మనమందరం కూడా అలాగే మనకున్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మజ, వైస్ ఎంపీపీ శ్రావణి, వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, టీడీపీ నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు ఎంపీపీ రమాదేవి, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్టీఓ చంద్రరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ, తహసీల్దార్ సత్యవతి, ఎంపీడీఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. కొడవలూరు మండలం బసవాయపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా కొడవలూరు మండలం బసవాయపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం జరిగింది. వేద పండితులు సీతారాముల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ నేత్రానందంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా ముస్తాబైన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాలకు దువ్వూరు రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. జొన్నవాడలో జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి బ్రహ్మోత్సవాలలో ఆది దంపతులకు రావణ సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవదేవర్లను దర్శించుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న జొన్నవాడ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆది దంపతులు వివిధ అవతారాల్లో నమ్మిన భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామి అమ్మవార్లకు రావణ సేవ నిర్వహించారు. పరమశివుడు కోసం కఠోర తపస్సు చేసిన రావణ బ్రహ్మను పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులై అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా ఆది దంపతులను రావణాసురుడు తన భుజస్కంధాలపై ఎత్తుకొని ముల్లోకాల విహారం చేస్తాడు. మహాశివ పురాణంలోని ఈ మధుర ఘట్టాన్ని కళ్లకు కడుతూ ఆలయ అర్చకులు రావణ సేవను ఏర్పాటు చేయగా దశకంఠుడిపై కొలువు తీరిన మల్లికార్జున స్వామి కామాక్షి తాయిలు భక్తులను కటాక్షించారు. సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పమాలికలు, స్వర్ణాభరణాలతో అలంకృతులైన దేవదేవేరులు మంగళ వాయిద్యాల నడుమ గ్రామ విహారం చేశారు. ఈ కార్యక్రమాలకు హైదరాబాద్కు చెందిన చెవిరెడ్డి రామసుబ్బారెడ్డి, పలగాని దశరథ రామిరెడ్డి, అడపాల శంకర్రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తులుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ సన్నపరెడ్డి వేణుగోపాలరెడ్డి, కార్యనిర్వహణాధికారి శివకుమార్ బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.